అండి, నా పేరు విజయ కేసరి. ఇది మా నాన్న యాదగిరిరావు కేసరి. మేమిద్దరము ఏజీ హాస్పిటల్లో రూమ్ నెంబర్ 856లో ఉన్నాము. బేసికల్గా మా నాన్నకి మెడికల్ ప్రాబ్లం వచ్చి అడ్మిట్ అయ్యారు 25th. తర్వాత తనకు బలవంతాన టెస్ట్ చేసి నాకు టెస్ట్ చేసి పాజిటివ్ అని చెప్పారు. ఇద్దరం ఏసిమ్టమాటిక్, ఒక సింప్టమ్ లేదు. సో ఆల్ వి గాట్ ఈస్ మెడికేషన్స్. నాకైతే ఒక ఇంజెక్షన్ కూడా లేదు ఇప్పటి వరకు. సో అన్ని బిల్స్లో మాత్రము నాకు ఆక్సిజన్ ఇచ్చినట్టు, ఐవీలు ఇచ్చినట్టు అన్ని ఫ్రాడ్యులెంట్ ఛార్జెస్ ఉన్నాయి. మా నాన్న కూడా లేని మెడికేషన్స్ ఇచ్చినట్టు, ఇంజెక్షన్స్ ఇచ్చినట్టు అన్నీ రాశారు. సో నేను క్వశ్చన్ చేసినందుకు ఆగమేఘాల మీద నన్ను మా నాన్నను డిశ్చార్జ్ చేయాలని చూస్తున్నారండి. నేను ఇవాళ డిశ్చార్జ్ అని పెడితే సరే అని కూడా ఒప్పుకున్నాను. మళ్ళీ కరెక్షన్స్ చేయండి అంటే చేయకుండా మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జెస్ అన్నీ అట్లనే ఉంచి మళ్ళీ పంపించారు. ఈచ్ లైన్ చూసి క్వశ్చన్ చేద్దని నాకు సలహా ఇస్తున్నారండి ఇక్కడ మేనేజ్మెంట్. సో ఇది నేను ఎట్లా రిజాల్వ్ చేయాలో అర్థం కావట్లేదు. లక్షల బిల్స్ క్వశ్చన్ చేయకుండా వాళ్ళు పెట్టని వాటికి ఇయని ఇంజెక్షన్ మెడికేషన్స్కి మేము ఎందుకు పే చేయాలో నాకు అర్థం కావట్లేదు. అండ్ క్వశ్చన్ చేసినందుకు ఇమీడియట్గా డిశ్చార్జ్ చేస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయమో అర్థం కావట్లేదు. ఎవరిని రీచ్ కావాలని అర్థం కావట్లేదు. తర్వాత రాణి డాక్టర్స్కి కూడా ఛార్జెస్ చేసినారు వాళ్ళు. అది కరెక్ట్ చేసినా కూడా బిల్లింగ్ వాళ్ళు లేదు లేదని పేరు మార్చి మళ్ళీ దాని మీదకి వెళ్ళి గ్యాస్ట్రోఎంటరాలజీ ఉంటే దాన్ని తీసేసి పల్మనాలజీ అని పెట్టి మళ్ళీ ఛార్జెస్ చేస్తున్నారు. రూమ్ రెంట్లు ఇష్టం ఉన్నట్టు హైక్ చేసి మళ్ళీ వేస్తున్నారు. పాత పేషెంట్లకు ఇంత కాదు అంత కాదు అని చెప్పి మళ్ళీ ఇష్టం ఉన్నట్టు రేట్లు వేస్తున్నారు. సో ఇది నేను ప్రజలందరికీ చెప్పదలుచుకున్నా. ఇట్లా ఇలాంటివి జరుగుతున్నాయి హాస్పిటల్స్లో. నేను ఎంత అడిగినా వీళ్ళను రిక్వెస్ట్ చేసినా నన్ను చైర్మన్ గారితో, నాగేశ్వర రెడ్డి గారితో మాట్లాడనివ్వట్లేదు ఎవ్వరు. నన్నే ఉల్టా క్వశ్చన్ చేయొద్దని అంటున్నారు. సో ఐ డోంట్ నో హౌ ఇస్ దిస్ ఎథికల్. ఇంత అనెథికల్ ఫ్రాడ్యులెంట్ ఛార్జెస్ నేను ఎందుకు పే చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అండ్ వై ఆమ్ ఐ ఆబ్లిగేటెడ్ టు పే ఆల్ దీస్ అనెథికల్ అండ్ ఫ్రాడ్యులెంట్ ఛార్జెస్ వేర్ దే డిడ్ నాట్ ఎండ్యూర్ దోస్ సర్వీసెస్ టు మీ. అండ్ నేను చాలా స్టేబుల్ ఉన్నా ఫస్ట్ నుంచి. నాకు ఒక్క సింప్టమ్ లేదు. అయినా కూడా 10 రోజుల నుంచి ఆక్సిజన్ పెట్టినట్టు, ఐవీలు పెట్టినట్టు, ఏమేమో ఇంజెక్షన్లు ఇచ్చినట్టు రాసినారు. ఒక ఇంజెక్షన్ కూడా లేదు. మా అంటే నేను డాక్సి ఇంకా లిమ్సి విటమిన్ సి, ఇది అవి రెండే, యాంటీబయాటిక్ విటమిన్ సి మాత్రమే వేసుకుంటున్నా. మా నాన్న కూడా అంతే. తనకు డయాబెటీస్ ఉంది, డయాబెటిక్ మెడికేషన్స్ అవి నేను ఇచ్చిన మెడికేషన్సే. మళ్ళీ వీళ్ళు కొన్నట్టు వేసి తనకి అన్నీ ఇస్తున్నట్టు అట్లా రాస్తున్నారు. ఎవరెవరు డాక్టర్లు వచ్చి చూస్తున్నట్టు నేను తనతోటే ఉన్నా రూమ్లో. సో ఎవరొచ్చి పోతుండ్రో కూడా నాకు తెలుసు. ఇదండి నా వల్ల కావట్లేదండి. చాలా చాలా సతాయిస్తున్నారు హాస్పిటల్ మేనేజ్మెంట్. ఎంత అడిగినా కూడా 4 రోజుల నుంచి చాలా హరాస్ చేస్తున్నారు. అడిగినందుకు ఇప్పుడు ఆగమేఘాల మీద మమ్మల్ని డిశ్చార్జ్ చేస్తున్నారు. సో ఇది ఎక్కడ న్యాయం? ఇండియాలో ఇంత ఇంత ఫ్రాడా? ఇంత ఘోరమా? వచ్చిన పేషెంట్లను ఉల్టా మంచిగా చేసి పంపక హరాస్ చేస్తున్నారు మమ్మల్ని. ప్లీజ్ సంబడి హెల్ప్ మీ. ఇటల్ రాజేందర్ గారు ప్లీజ్ అండి, దయచేసి హెల్ప్ చేయండి. మీకు కాల్ కూడా చేసిన నేను. ప్లీజ్ సార్ హెల్ప్, హెల్ప్ టు రిజాల్వ్ దిస్ ఇష్యూ హియర్ ప్లీజ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.